ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించిన నవరత్నాలు అనేవి నిజంగా అందరికీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ప్రజలకి ఎంత బాగా చేరువయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు తాజాగా మరొక ఆరు సంక్షేమ పథకాలను అందుబాటులో తీసుకురాబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం అంటే నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకాలే ఎలా కంటిన్యూ అనుకుంటున్న టైంలో మరొక ఆరు సంక్షేమ పథకాలు అది కూడా రేపు ఉగాది నుంచి ప్రారంభం కాబోతున్నాయంట ఇందుకోసం ప్రభుత్వం ఆల్రెడీ భారీ ఏర్పాట్లే చేసింది మేనిఫెస్టోలో పొందుపరిచిన నవరత్నాలని ఎంత సక్రమంగా అమలు చేశారో ఇప్పుడు ఈ కొత్తగా ఉన్న ఆరు సంక్షేమ పథకాలను కూడా అంతే నిబద్ధతతో అంతే నిజాయితీతో అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూచన కూడా చేశారంటే అధికారులకి దీనికి సంబంధించి ఏపీ సంక్షేమ క్యాలెండర్ విడుదలైంది ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు అమలు కాబోతున్నాయి అనేది చాలా స్పష్టంగా జరిగింది ఏప్రిల్ ఆరున వైఎస్ఆర్ రైతు బీమాను అమలు చేయబోతున్నారు అయితే ఈ బీమా పథకానికి అర్హత ఉండి దాని పరిధిలోకి రాకుండా మరణించిన వాళ్ళ కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోబోతుంది ఇందుకోసం ఈ నెల ఆరున నిధులు విడుదల చేయబోతున్నారు దాదాపుగా పన్నెండు వేల ముప్పై తొమ్మిది కుటుంబాలకు లబ్ధి చేకూరబోతున్నట్లు అధికారులు ప్రకటించారు గతేడాది అక్టోబర్లో ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు నిబంధనల ప్రకారం బీమా పరిధిలోకి రాలేకపోయిన పదకొండు వేల ఇరవై రెండు మంది సాధారణ పరిస్థితుల్లో మృతి చెందినట్లు కూడా గుర్తించారు మరొక వెయ్యి పదిహేడు మంది ప్రమాదవశాత్తు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యానికి గురవ్వడం కూడా నిర్ధారించారు వీళ్ళ కోసం ప్రభుత్వం రెండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల అదనంగా నిధులను విడుదల చేయబోతోంది ఏప్రిల్ తొమ్మిదిన తొలి విడత జగనన్న విద్యా దీవన పథకం అమల్లోకి రాబోతుంది పదమూడున ఉగాదిని పురస్కరించుకొని వార్డు గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించబోతోంది అలాగే పదహారవ తేదీన రైతులకు సున్నా వడ్డీ పథకం కింద రైతులకు సున్నా వడ్డీ పథకం అలాగే ఇరవయో తేదీన మహిళా పొదుపు సంఘాలకు వడ్డీ స్కీము అలాగే ఇరవై ఏడవ తేదీన జగనన్న వసతి దీవన కార్యక్రమం అమల్లోకి రాబోతోంది అంటే మొత్తం ఇవన్నీ కూడా మరొక ఆరు సంక్షేమ పథకాలు రేపు ఉగాది నుంచి ప్రారంభం కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకం అందాలి ప్రభుత్వం ద్వారా ఏదో విధంగా లబ్ధి పొందాలి అనేది ప్రధాన లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతోంది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి